వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు హీరో సుమన్ గారు, నిజామాబాద్కి రావడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నిజామాబాద్ ఎలా ఉంది? నిజామాబాద్ నాకు కొత్తదేం కాదు. ప్రతి సంవత్సరం ఏదో కరాటే ప్రోగ్రామ్కి మా రవికుమార్ వడియాల్ అరేంజ్ చేస్తున్న దీనికి వస్తుంటాను. అయితే ఈసారి వచ్చింది కరాటే ప్రోగ్రామ్ కాదు. సో రిగార్డింగ్ హెల్త్ కార్డ్స్ గురించి ఈరోజు అజయ్ గారు అండ్ శివ గారు వీళ్ళు చేయడం జరిగింది. సో ఈ ఒక కార్యక్రమం వల్ల నేను అనుకోవడం చాలామందికి ఏంటంటే మెడికల్ బెనిఫిట్స్ అవేర్నెస్, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఆపరేషన్ ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు, ఇవన్నీ చాలా సస్పెన్స్లో ఇప్పటి వరకు ఉంది. అయితే ఈ హెల్త్ కార్డు తీసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఏమేం చేయాలి, ఏమేం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ హెల్త్ కార్డు దీంట్లో ఏంటంటే ప్రోగ్రాంలో అందరికీ తెలుస్తుంది అన్నమాట. సో ఆ ఓపెనింగ్కి నేను రావడం జరిగింది. సార్, మీకు ఎలా అనిపిస్తూ ఉంది అంటే హెల్త్ ఇష్యూస్ పైన మీరు మాట్లాడడానికి, అండ్ మీరు కూడా చెప్తే కొంతమంది వింటారు, సో మీ వల్ల కూడా కొంచెం పబ్లిసిటీ అయ్యి చాలామంది హెల్త్ కార్డ్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? నో, డెఫినెట్లీ ఇదేంటంటే చాలా అవసరం, ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా అవసరం. సో నేను చెప్పడంతో డెఫినెట్లీ నేను ఏం మాట్లాడుతున్నా వాళ్ళు చూస్తారు వింటారు. సో డెఫినెట్లీ ఎంతోమంది ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అండ్ మా నిజామాబాద్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? ఓ, ఈ పర్టికులర్ హెల్త్ కార్డ్ ఏదైతే ఈరోజు ఓపెనింగ్ జరిగిందో ఇది అందరూ యూజ్ చేసుకోవాలి, అండ్ ఇది అందరికీ యూజ్ అవుతుంది, ముఖ్యంగా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్కి, ఎందుకంటే చాలా బ్లైండ్గా వెళ్ళిపోయి వాళ్ళు ఏదో చేస్తున్నారు హాస్పిటల్స్లో. అలా కాకుండా ఒక అవగాహనతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరగబోతుంది, ఏం చేయాలి, ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి ఇది డెఫినెట్లీ చాలా మంచి ప్రోగ్రామ్. సో అందరూ దాన్ని బాగా స్టడీ చేసి అర్థం చేసుకొని అది ఫాలో చేయాలని నా ఒక అడ్వైస్ అండి. ఓకే సార్, అండ్ ఫైనల్గా మీ కమింగ్ సూన్ ప్రాజెక్ట్స్? కమింగ్ తెలుగులో వచ్చేసి అమ్మమ్మ గారి ఇల్లు నాగశౌర్య హీరోతో, అది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అండ్ క్రేజీ క్రేజీ ఫీలింగ్, అది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అండ్ నిన్ను చూస్తే ప్రజెంట్ ఇది మూడు రెడీగా ఉన్నాయి, ఇంకా ఐదు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. అండ్ సార్, ప్రతిసారి వచ్చేది కరాటే కోసం అని చెప్పారు, అండ్ ఈసారి హెల్త్ కాన్షియస్లో వచ్చారు, మరి డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? నో, దిస్ ఈజ్ అసలు హాస్పిటల్ సంబంధించింది, అండ్ ఇది అదేమో మార్షల్ ఆర్ట్స్ ఇస్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్, అండ్ ముఖ్యంగా మహిళలకి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి దాని దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ రెండు, సో ఐ ఫీల్ హ్యాపీ టు అటెండ్ దిస్ మూవీస్. ఈ మూవీస్ ఈజ్ అ గుడ్ ఎంటర్టైన్మెంట్. సో అందరూ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే థియేటర్లో వెళ్ళి చూడండి, డోంట్ ఎంకరేజ్ సిడీస్, అండ్ ఎంజాయ్ ద మూవీ అండ్ టేక్ అ గుడ్ మెసేజ్ ఫ్రమ్ ఇట్. అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ బిగ్ స్ట్రెస్ బస్టర్ అనమాట. సో ప్లీజ్ డూ వాచ్ మూవీస్ అండ్ ఎంజాయ్ మూవీస్. అదేవిధంగా మా ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకు ఎవరితో యాక్ట్ చేయడం అండ్ ఎవరితో కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేయడం బాగా అనిపిస్తుంది? సో నాకు ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫ్లెక్సిబుల్ విత్ ఎవ్రీబడి అండి. నేను ఆల్ లాంగ్వేజెస్లో అందరితో యాక్ట్ చేస్తున్నాను, లేడీ ఆర్ మేల్, దేర్ నథింగ్ లైక్ అన్కంఫర్టబుల్ అండ్ ఫీలింగ్ అట్లాంటిది ఏమి లేదు. ఐఎమ్ కంఫర్టబుల్ ఎవరిబడి అండ్ ఎవరిబడి ఈస్ కంఫర్టబుల్ విత్ మీ ఆల్సో. అంటే ఎవరి డైరెక్షన్లో అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, అంటే మీరు పెద్ద పెద్ద హీరోస్ అండ్ రజనీకాంత్ గారితో కూడా కలిసి చేయడం, అన్ని అనేక మూవీస్ చేశారు కదా, ఎవరి డైరెక్షన్లో చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? సో ఫలానా డైరెక్టరే చేయాలి అట్లేం కాదు, సబ్జెక్ట్ బాగుండాలి అండ్ క్యారెక్టర్ నెరేట్ చేసే ఇది బాగుండాలి. సో ఐఎమ్ ఓకే విత్ ఎనీబడి. సో అంతేగాని ఫలానా వాళ్ళతోనే చేయాలి, ఫలానా వాళ్ళతో చేయకూడదు అట్లాంటి ఏం లేదు. మీరు ప్రతిసారి డీల్ చేసేటప్పుడు అంటే స్టోరీ బేస్ చూసుకుంటారా లేదంటే? స్టోరీ బేస్, స్టోరీ బేస్కి నాకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు, ఎందుకంటే నేను క్యారెక్టర్ వరకు చూస్తున్నాను. సో ఐఎమ్ నాట్ ద హీరో ఆఫ్ ద ఫిలింలో. సో నా క్యారెక్టర్ ఎలా ఉంది, ఎంతవరకు బాగుంది, ఎంతవరకు ఫిచ్చింగ్, అంతవరకే చూస్తాను, స్టోరీ కూడా అడుగుతాను అంతే. సార్, అదేవిధంగా కమింగ్ అప్ చాలామంది ఉంటారు ఈ ఫీల్డ్లో రావడానికి, వారందరికీ మీరు ఇచ్చేస్తారు? ముందు ఏంటంటే ఓ బేస్ కావాలి. సో ముందు ఏంటంటే ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి యాక్టింగో డైరెక్షనో నేర్చుకోవాలి. నెక్స్ట్ దీనికి ఏంటంటే టైం, అంటే ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. సో ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి, తిరగాల్సిందే. సో వచ్చిన తర్వాత క్లిక్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం క్లిక్ అయ్యాం కదా, ఇంకా మనల్ని ఎవరేం ఆపలేరు అనుకోకూడదు, ఎందుకంటే ఫ్రైడే ఫ్రైడేకి పొజిషన్ మారిపోతుంటుంది. సో ఎంత భవ్యంగా ఎంత భక్తితో ఉంటే అంత మంచిది. బట్ యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం, నెక్స్ట్ టైం అట్లా ఏదో టైంకి వస్తుంది. బట్ ప్యాషన్ ఉండాలి. సో ప్యాషన్ ఉంటే తప్పకుండా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటుగా బిగ్ బాస్ ఫేమ్ అర్చన గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, ఏం అనిపిస్తుంది ఇక్కడ?
నైస్ అండి. నేను నిజామాబాద్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాను, అంటే షోరూమ్ ఇనాగ్రేషన్స్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఒకేషన్స్కి నేను నిజామాబాద్ రావడం జరిగింది. సో ఐ థింక్ టుడే ఇవాళ ఒక మంచి కాస్ కోసం రావడం జరిగింది. అండ్ అదే మన ఈ హెల్త్ క్లినిక్స్ గురించి చెప్పడం జరిగింది. సో యా, ఇట్స్ నైస్ నిజామాబాద్ రావడం. ఎండలు చింపేస్తున్నాయి మేడం. ప్రతిసారి అంటే షాప్ ఓపెనింగ్స్కి ఇలా షూటింగ్స్కి రావడం వేరు, ఇలా హెల్త్ పరంగా ఆలోచించి రావడం వేరు. హెల్త్ పరంగా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత డబ్బు సంపాదించినా అది అనుభవించాలి అంటే హెల్త్ ఉంటేనే. అండ్ ఇవాళ ఈ మన ఈ కార్డ్ ఏదైతే చెప్తున్నా, హెల్త్ కార్డ్, దాని గురించి ఏదైతే చెప్పడానికి వచ్చామో అది చాలా యూస్ఫుల్. అంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్, ఇట్స్ లైక్ అ మీడియేటర్ బిట్వీన్ ది పేషెంట్స్. ఎవరైతే సిక్గా ఉన్నారో పేషెంట్స్, ఆర్ ఎవరైతే అవేర్నెస్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అండ్ హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్కి ఒక ఒక మీడియేటర్ లాగా. ఇట్ కుడ్ యాక్చువల్లీ కట్ డౌన్ ద బిజినెస్ ఆఫ్ ద హాస్పిటల్స్ టు సే సో, యునో. ఆన్ అ ఫ్లిప్ సైడ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు. అండ్ ఎవరైతే ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ కానివ్వండి, అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఉండదు. యా, బేసికలీ చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు ఈ కాజ్. ఐఎమ్ హ్యాపీ అండి, ఐ మీన్ ఐఎమ్ ఆల్వేస్ దేర్, ఇట్స్ అ గుడ్ కాజ్. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఇలా నిజామాబాద్ రావడం ఐఎమ్ రియలీ హ్యాపీ. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నిజామాబాద్ వచ్చారు, ఎలా? యా, ఐఎమ్ హ్యాపీ. యా, ఫస్ట్ టైం వచ్చాను నిజామాబాద్ ఆఫ్టర్ బిగ్ బాస్. అండ్ ఎండలు మండిపోతున్నాయి, సో ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సింగ్ ద బర్నింగ్ హీట్. బట్ ఎస్, మై ఒకటి నేను నోటీస్ చేయగలుగుతా, నేను చాలా చోట్ల వెళ్తూ ఉంటాను ఈవెంట్స్కి, కానీ నిజామాబాద్ పీపుల్ ఆర్ వెరీ వెరీ వార్మ్. ఐ కెన్ సే దట్ వెరీ డిగ్నిఫైడ్ అండ్ వెరీ వార్మ్. సో ఆల్ ది లవ్ టు ది ఆడియన్స్ ఆఫ్ నిజామాబాద్. మేడం, ఫైనల్గా మా ప్రేక్షకుల కొరకు కమింగ్ సూన్ ప్రాజెక్ట్స్ ఏమేమి వస్తా ఉన్నాయి అండ్ మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ హిందీ ప్రాజెక్ట్ అండ్ సందేశం, జస్ట్ స్టే హ్యాపీ, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, బీ హ్యాపీ, stay positive. Okay, that's it. And hydrate yourself. Thanks. Chusar kada hero Suman garu, ade vidhanga big boss fame Archana garu cheppinattuga chaala mandi health paina avagahana kaligi undalani ee roju varidaru nagaramloni edaithe health paina health cards issue lo jarigina avagahana karyakramaniki palgonadam jarigindi. Ika vaaru cheppina vidhanga chusinatlayite meeru kuda aarogyanga undalani vaaru korukuntunnaru. Ade vidhanga ee sari summer kabatti kachithanga andaru health paina avagahana kaligi undalani, ade vidhanga andaru aarogyanga undalani vaaridaru korukuntunnaru. Camera person Hazim to funny డిజిటల్ నిజామాబాద్.